హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌనిశ్రీ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను మీ అందరితో చాలా రోజుల తర్వాత హైదరాబాద్లో వ్లాగ్ని షేర్ చేసుకుంటున్నాను. సో ఒక జస్ట్ సింపుల్ వ్లాగ్ అండ్ ఒక ఇన్ఫర్మేటివ్ వ్లాగ్ అని చెప్పుకోవచ్చు. అంటే మేము హైదరాబాద్ వచ్చేసాము అని చెప్పడానికి. అండ్ ఇక్కడ చూసారా, ఇల్లంతా చాలా మారిపోయింది. అన్నీ పాట్స్ ప్లాంట్స్ చాలా చాలా అందంగా చేసేసారనమాట. అండ్ పైన కూడా చాలా కొత్త కొత్త మొక్కలు పెట్టారు. ఈసారి మనం చూద్దాం, ఆ గార్డెనింగ్ వీడియో కూడా చూపిస్తాం మీకు. అండ్ కొత్త కొత్త బర్డ్స్ ఫ్లైస్ అన్నీ వస్తున్నాయి అన్నమాట. అంటే తుమ్మెదలు, సీతాకోక చిలుకలు ఇవన్నీ వస్తున్నాయి ఇంటికి మొక్కలు ఉండడం వల్ల. చాలా అందంగా ఉంది. అండ్ ఇక్కడ వీళ్ళిద్దరు అయితే డ్యాన్సింగ్ టైం అనమాట. ఇది షన్ను బాగా డ్యాన్స్ చేస్తాడనమాట టీవీలో ఏమైనా సాంగ్స్ వస్తున్నప్పుడు అలాగా. సో మా హస్బెండ్ చాలా బాగా ఆడిపిస్తారు కొంచెంసేపు తనని. అండ్ ఇక్కడ వాడు ఊరి దగ్గర వాళ్ళ అన్నలు అక్కలతో ఆడిన ఆటలన్నీ ఇక్కడికి వచ్చి నా మీద ప్లే చేస్తున్నాడు అనమాట. అవన్నీ గుర్తొచ్చినప్పుడల్లా కొంచెంసేపు బాధపడతాడు, ఆ తర్వాత నన్ను ఆడిపించమని అడుగుతాడు. సో ఫస్ట్ 2 డేస్ అయితే అసలుకి నాకు ఎంత దిగులు పెట్టుకుందో, అంటే పిల్లాడు బాగా బెంగపడిపోతున్నాడే అనేసి. అండ్ మాకు కూడా అలాగే ఉంది. నిజంగా అసలు చాలా చాలా మిస్ అయిపోతున్నాం అనమాట మా ఊళ్ళందరినీ. చాలా బాగుంటుంది కదా రోజు అందరం కలిసి ఒకే చోట ఉంటే, చాలా బాగా అనిపించింది అనమాట. మాకు అసలు 5 మంత్స్ అయిపోయానే తెలియలేదు. ఇక్కడ చూసారా, వీడు చైర్ నీళ్ళ బోర్లు ఇంచేసి జారుడు బల్ల ఆట ఆడుతున్నాడు అనమాట. మా అక్క వాళ్ళ పాప ఆడించేది ఇలాగా. సో వాళ్ళ పేర్లు చెప్పినప్పుడల్లా షన్ను వాళ్ళు పొయ్యి పొయ్యి లేరు పొయ్యి అంటున్నాడు అనమాట. సో అంటే వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు అనేసి. అండ్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి పొంగలి, సారీ గుంత పొంగనాలు అండ్ పల్లీ చట్నీ అనమాట. అండ్ ఇప్పుడు బ్యాక్ టు విలేజ్. ఇది వచ్చేసి, సో ఫస్ట్ వచ్చి అందరికీ సారీ అనమాట, ఇది కార్తీక మాసం నాన్ వెజ్ వీడియో అప్లోడ్ చేయకూడదని చెప్పేసి ఇన్ని రోజులు నేను చాలా వీడియోస్ స్కిప్ చేశాను అనమాట. ఆల్మోస్ట్ 2-3 మంచి ఎంటర్టైన్మెంట్స్ వీడియోస్ అన్ని. బట్ ఈ క్లిప్ నేను మిస్ చేయదలుచుకోవట్లేదు, మాకు మెమొరబుల్గా ఉంటుంది కదా అనేసి అందుకే అప్లోడ్ చేస్తున్నాను. ఎవరు తిట్టుకోవద్దు. ఇక్కడ చూసారా, మేము తందూరి చికెన్ చేసుకుంటున్నాం అనమాట, హోమ్ మేడ్. మా ఇంటి దగ్గర ఇలా కట్టెలు అన్నీ వేసేసి చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాము. షన్ను పుట్టినప్పటి నుంచి అనుకుంటున్నాం అనమాట, ప్రతిసారి ఊరు వెళ్ళినప్పుడల్లా ఈసారి ఇలా తందూరి చికెన్ చేసుకోవాలి అనేసి. బట్ ఎప్పుడూ కుదరలేదు. ఇక దివాళీ ముందు రోజు అనమాట ఇది. దివాళీ అయిపోయింది అంటే ఇక దీపాలు పెట్టేస్తారు, కార్తీక మాసం స్టార్ట్ అయిపోతుంది. ఇక 1 మంత్ అంతా మేము ఎవరు చికెన్ తినమనమాట ఇంట్లో. సో దట్ అందుకని చెప్పేసి ఆ క్రేవింగ్ని అండ్ మా కోరికని రెండు తీర్చుకోవచ్చు అనేసి ఇలా ప్లాన్ చేసాము. దివాళీ ముందు రోజు ఇది. సో షన్ను చూసారు ఇక్కడ ఎంత కష్టపడిపోతున్నాడు. బేసికల్లీ వాడు ఏం చేస్తున్నాడు అంటే, మేము మంట పెడతా ఉంటే దాన్ని ఆర్పడానికి ట్రై చేస్తూ ఉన్నాడు అనమాట, నీళ్ళు తీసుకొచ్చేయడము అడ్డు రావడము ఇలాంటివన్నీ. అండ్ అక్కడ మాకు చూసారా, నా కో సిస్టర్ అనమాట, తను అసలు తినదు ఇలాంటి నాన్ వెజ్ ఇవి, అంటే తింటుంది బట్ ఇలాంటి ఫుడ్ అనమాట, జస్ట్ కర్రీ అలా తినేవాళ్ళు. బట్ మేమే పని చేస్తున్న హెల్ప్ చేస్తూ ఉంటారనమాట. సో మా పిల్ల గ్యాంగ్తో పాటు కలిసిపోయి మాకు ఎప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటారు. చాలా కష్టపడి ఆ కట్టెలు తడిచున్నాయి ముందు రోజు వర్షం పడి. సో వాటన్నిటిని మండించి టోటల్గా ఇలా తయారు చేసాము. ప్లాన్ బాగుంది, చికెన్ కూడా చాలా బాగుంది. బట్ ఇప్పుడు చికెన్ గురించి మాట్లాడుకోవద్దు మనం. సో చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ అక్కడ షన్ను పిల్లలందరూ కూడా బాగా వెయిట్ చేస్తారనమాట, అంటే డిఫరెంట్ ఐటమ్ కదా ఎప్పుడు తినేదానికన్నా కూడా. సో అండ్ మాకు కూడా చాలా బాగా అనిపించింది, అంటే స్వయంగా మనమే ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టాను అనమాట. సో అప్పుడు చాలామంది లైక్ చేశారు కూడా. అండ్ ఇక్కడ చూసారా, నెక్స్ట్ డే అనమాట, అంటే దివాళీ స్టార్ట్ అయిపోయింది, అందరూ పొలం వెళ్ళిపోయారు. ముందు రోజు ఏ పని లేదు, పండగ రోజు మాత్రం చాలా పని ఉంది ఇంట్లో. అంటే పొలానికి మందు కొట్టడం ఇవన్నీ, వర్షాలు పడుతున్నాయి కదా. సో ఎవరి హడావిలో వాళ్ళు ఉన్నామన్నమాట. ఇక్కడ నేను షన్నునే ఇంట్లో ఉన్నాము. అండ్ సుధీర్ పైన క్లాసులు అటెండ్ అవుతూ ఉంటారు కదా, సో కిందకు వచ్చేసాడు. ఇక్కడ చూసారా, వాడు నాకు హాయ్ చెప్పమంటే కొడుతున్నాడు అనమాట. ఎన్ని రౌడీ పనులు నేర్చుకున్నాడు అంటే అసలు ఇప్పుడు నాకు చాలా బాధ వేస్తుంది, ఎలా మళ్ళీ మామూలు పిల్లల్లా చేయాలా అనేసి. పిల్లల్ని కొట్టడము, ఏళ్ళు చూపించడము,
చూసారా ఎలా మీదకి వచ్చేస్తున్నాడు, ఇలా తయారైపోయాడు. అండ్ ఈవినింగ్ అయిపోయింది, అందరూ వచ్చేసి స్నానాలు చేసేసాము. సో ఇంట్లో దీపాలు అవి పెట్టేసాము. ఇక మేము టపాసులు కాల్చుతున్నాం అన్నమాట. సో మా బావగారు 600 ఏమో తీసుకొచ్చారు, బట్ ఆయన ఒక్కడు కూడా పేల్చలేదు. తర్వాత వాళ్ళు పేల్చారు. ఎలా పేల్చారంటే అసలు ఎంత ఘోరంగా పేల్చారు, చిన్నపిల్లలకన్నా ఎక్కువ చేశారనమాట. అంటే ఇంట్లో ఉన్న గ్లాసులు, తపాలలు, గిన్నెలు ఉంటాయి కదా స్టీల్ గిన్నెలు, అందులో లక్ష్మీ బాంబులు అవి పెట్టి పేల్చారనమాట. అవి పైకి వెళ్ళిపోయి ముక్కలు ముక్కలే కింద పడ్డాయి. అసలు టీ గ్లాసులు అలాంటి వాటిల్లో పెట్టారు, ఎన్ని వస్తువులు పాడు చేశారు. అసలు ప్రతిసారి అంతే, మా పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నా నేను. మా పెద్ద బావగారు మరీ అసలు టపాసులు పేల్చాలి అంటే ఖచ్చితంగా ఏదో ఒక వస్తువుని పాడు చేసి పేల్చుతారనమాట, అలా చేస్తారు. అండ్ మా హస్బెండ్కి కొంచెం భయం టపాసులు అంటే, బట్ మా ఇద్దరిలో నాకు అసలు భయం ఉండదు. నేను పేల్చుతూ ఉన్నాను అండ్ షన్నుకి దగ్గరగా చూపిస్తూ ఉన్నాను అనమాట. అప్పటికి వాడు కొంచెం ఎందుకో డల్గా ఉన్నాడు, లైక్ జలుబు ఏదో వచ్చింది అనుకుంటా. దివాళీ వ్లాగ్ కూడా ఎంత బాగా తీశాను, బట్ అప్లోడ్ చేయలేకపోయాను అనమాట నెట్ లేకపోవడం వల్ల. సో మొత్తం డిలీట్ చేసేసాను. అండ్ ఈ క్లిప్స్ అయితే ఉంచాను అనమాట, మాకు మెమొరబుల్గా ఉంటుంది కదా, ఊరు దగ్గర చేసుకున్న ఫస్ట్ దివాళీ అని చెప్పేసి. మ్యారేజ్ అయినప్పటి నుంచి నాకు తెలిసి ఇదే అనుకుంటా ఫస్ట్ టైం మేము అక్కడ ఉండడం. నేను అలా పేల్చుతూ ఉంటే ఇక మా హస్బెండ్ కూడా కొంచెం సేపటికి అరే ఆమె పేల్చగా నేను పేల్చలేనా అని అనిపించిందంట. సో ఆయన కూడా వచ్చి జాయిన్ అయిపోయారు. అంతకుముందు దాకా చూస్తూ ఉన్నారనమాట. మేము ఎప్పుడు హైదరాబాద్లో దివాళీ చేసుకున్నా కూడా పెళ్ళైనప్పటి నుండి ఓన్లీ ప్రమిదలతో దీపాలు పెడతామన్నమాట ఇల్లంతా. అండ్ కొంచెం జస్ట్ ఫార్మాలిటీకి అని చెప్పేసి ఒక 30 or 50 rupees కాకరపూలు, క్యాండిల్స్ యూజ్ చేసుకొస్తారు అంతే. బట్ ఈసారి కొంచెం షన్ను పుట్టాడు కదా, స్పెషల్ కదా, షన్నుకి ఫస్ట్ దివాళీ, సారీ సెకండ్ దివాళీ అనమాట. ఫస్ట్ దివాళీ అప్పుడు వాడు 7 ఉన్నాయంతే, నేను లంగా జాకెట్ వేసి వాడిని ఆడపిల్లలాగా రెడీ చేశాను లక్ష్మీదేవి అనేసి. సో అలా జరిగింది. ఇప్పుడు మగపిల్లల్లాగా ధోతి వేసుకుని చేశాడనమాట ఇది. మా హస్బెండ్ వెళ్ళి ఇంకా తీసుకురా అని అడిగితే ఈ చిచ్చుపుట్లు తీసుకొచ్చారనమాట. ఇవైతే కొంచెం చప్పుడు లేకుండా ఉంటాయి అనేసి. సో చాలా వరకు కంట్రోల్ చేశారు ఊళ్ళో కూడా, అంటే టపాసులు ఇవి అమ్మకుండా. ఇక పండగ జరగడానికి ఒక 2-3 hours ముందు నుంచి టపాసులు అమ్మడం స్టార్ట్ చేశారనమాట. అంతకుముందు దాకా ఏం లేదు, జస్ట్ ప్రమిదలు మాత్రమే దొరికాయి మేము టౌన్కి వెళ్ళినా కూడా. సో ఇక్కడ మా హస్బెండ్ చూసారా చిచ్చుపుడి కాల్చడానికి కూడా ఎంత భయపడుతున్నారు ఆయన అసలు. బట్ టపాసులు పెంచుతుంటే ఆ ఫీలింగ్ బాగుంటుంది. కానీ చిన్నప్పటి నుంచి మేము చాలా తక్కువ పెంచుతాం అనమాట, 20 or 50 ఇదే మా థ్రెషోల్డ్ వాల్యూ టపాసులకి మనీ ఖర్చు పెట్టడంలో. మీరంతా మీ దివాళీని ఎలా జరుపుకున్నారు, నేను చాలా లేట్గా అడుగుతున్నాను, చాలా లేట్గా అప్డేట్ చేస్తున్నాను ఈ బ్లాగ్ను కూడా. సో కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఇక్కడ చూసారా ఇవి జడ అంట దాని పేరు, ఎంత నవ్వు వచ్చిందో నాకు. సో ఫైనల్గా అది కూడా పెల్చేసాము. 3 కంటిన్యూగా పెల్చాము అండ్ ఇంకా కొన్ని దాచామన్నమాట పొలాల దగ్గర పెల్చడానికి అనేసి. అండ్ ఇక్కడ వచ్చేసి పక్కన ఏదో ఫంక్షన్ జరుగుతుందనమాట. సో షన్ను నేను గోడ మీద నుండి పిల్లులాగా చూస్తూ ఉన్నాము అక్కడ, అంటే మెయిన్ బాజాలు వాయిస్తున్నారు సో అందుకని. సో ఇది ఇవాళ చిన్న వ్లాగ్, మీకు నచ్చింది అనుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.